హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవికా ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పలావ్ అండి. అది చికెన్ పలావ్. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పక ఈ ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో తప్పకుండా మీరు ట్రై చేయండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. టేస్ట్ సరిపడినంత కారం కూడా వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. ఒక 1.5 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక చిన్న కప్పు పెరుగును వేసుకుంటున్నాను. ఇవన్నీ మనం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపెట్టుకున్నాం కదా, ఇందులో ఒక 1/2 టీ స్పూను మనం పసుపును కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాం. కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. ఇవన్నీ మళ్ళీ మనం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలాగా మనం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఒక మనం 50 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని 50 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్స్ ఘీని కూడా వేసుకుందాం. ఇప్పుడు హీట్ అయింది కదండి, ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. యాలక్కాయలు 7-8 తీసుకున్నాను. మిరియాలు, చెక్క, సాజీరా, మరాఠీ మొగ్గ, బ్లాక్ విలాచి, మిరియాలు, లవంగాలు, బగారాకు, జాజిపూ, ఇవన్నీ ఇందులో మనం వేసుకుందాం. అలాగే ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. అలాగే ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. ఇందులో వేసుకుందాం. ఈ తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అందులో సరిపడంత వేసుకున్నాము, కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది అని చెప్పేసి వేసుకుంటున్నాను. కొంచెం మగ్గాయి కదండి, ఇందులో కాస్త కస్తూరి మెంతిని కూడా వేసుకుందాం. ఎందుకంటే కస్తూరి మెంతి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ పలావ్కు. మనం ఈలోపు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మగ్గాయలు ఏదో చూద్దామండి. మనం మగ్గిపోయాయి. ఇందులో నేను ఒక మీడియం సైజు 2 టమాటాలను తీసుకున్నాను. అవి కూడా ఇందులో వేసుకుందాం. ఎప్పుడో కట్ చేసి వేసుకోవాలి. అక్కడ కొంచెం కుక్ అవ్వాలి. ఇప్పుడు చూద్దామండి టమాటాలు మగ్గాయలవు. మగ్గినాయి కదండి. ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. ఇదంతా మనం మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాం. ఇలాగంతా మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ ఇలాగే మనం కుక్ అవ్వనిద్దాం. ఎందుకంటే స్పైసెస్ అన్నీ మంచి పీసెస్కి లోపడిదాకా పడుతుంది. అందుకే ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు 10 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దాం. ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇది మనకు 10 మినిట్స్ ఫ్రై అయిపోయింది కదండి. ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 అవర్ ముందు నేను బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. కేజీ చికెన్కి నేను కేజీ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ ఇప్పుడు ఇందులో వేసుకుందాం. మనం ఏ కప్పుతోని ఏ గిన్నెతోని మనం రైస్ కొలుసుకుంటున్నామో, ఒక కప్పు రైస్ అయితే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలాగ రైస్ వేసుకున్నాను కదా, మెల్లిగా మనము అంతా కలిపేసుకోవాలి. ఎందుకంటే బాగా కలపొద్దు, రైస్ అనేది విరిగిపోతుంది. ఇలాగ మెల్లిగా కలపాలి.
బాగా మెల్లిగా కలుపుకోవాలి. మనం ఎంత వీలుగా మెల్లగా కలుపుకుంటే అంత బాగుంటుంది రైస్, లేకపోతే అంత విరిగిపోతుంది రైస్. ఇలా కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేద్దాం. మనం మూత పెట్టేస్తాం ఒక 5 మినిట్స్. చూద్దామండి ఇప్పుడు ఇందులో మనం ఏ గిన్నెతోనైతే మనం కొలుసుకున్నామో దాంతో 2 గిన్నెల వాటర్ను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని సరిపడిన వాటర్ వేసుకుందాం. ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాం కదా, ఇందులో పైన కొద్దిగా పుదీనాను వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. అవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ నేను ఘీని కూడా వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేదనుకున్న వాళ్ళు మానేయచ్చు. వేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ నేను హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను. తర్వాత మనం మీడియంలో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచుకున్నామంటే మనకు చికెన్ పలావ్ రెడీ అయిపోతుందండి. మనం టేస్టీ పలావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది. ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు టేస్ట్ అనేది చేద్దాం. మనం చికెన్ పలావ్కి మన ఆనియన్స్ అనేది పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా అదుర్స్గా ఉంటుంది, చాలా అదుర్స్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరికొన్ని కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.